జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతులను జంగారెడ్డిగూడెం డాక్టర్ చిరంజీవి హాస్పిటల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బెట్టి గురునాథరావు పరామర్శించారు. డాక్టర్ వంశీకృష్ణతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాతులకు కాంగ్రెస్ పార్టీ తరపున కొంత ఆర్థిక సాయంను అందించారు. అటు ప్రజలతో కాదు సిబ్బంది జీవితాలతో కూడా ఆడుకునే పరిస్థితి ఈరోజు. అలాగే ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం ప్రతి చోట కూడా వర్గాల కింద యూనియన్ల కింద ఏర్పడే పరిస్థితి మనం చూస్తున్నాం. మంచి చెడు లేని పరిస్థితులు తీయకండి. మీరు ఏదో ఆ రోజు ఉద్యోగం గురించో లేదా ఉద్యోగం గురించో బస్సులు తీయడం ద్వారా మీ జీవితాలు పోతున్నాయి, మీ కుటుంబాలతో నాశనం అవుతున్నాయి, అలాగే ప్రజల జీవితాలు కూడా తెలగంటే పరిస్థితి ఈరోజు. మరి ఈరోజు జరిగిన నిన్న మన జరిగిన పరిస్థితి మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అనడానికైనా ఇంకోటి అనడానికైనా సరే ముందు ముఖ్యంగా బాధ్యులు మరి ఆర్టీసీ సిబ్బంది. నష్టపోయింది మీరే, ఇబ్బంది పడింది మీరే. మీరు దయచేసి బస్సులు బాగున్న బస్సులనే మీరు రోడ్డు మీద తిప్పని తప్పించి మీరేదో యూనియన్లో మీరు మీకు గొడవలు పెట్టుకొని బస్సులు తీసి మరి అక్కడ ప్రజా జీవితాలతో కుటుంబ జీవితాలతో కలగడం చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు తొందర ఊరేందో తొందర కోరుకోవాలని, అలాగే చిరంజీవి హాస్పిటల్ డాక్టర్ వంశీ గారిని కూడా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని చెప్పి తెలియజేయండి.